ప్రభాస్ నాగేశ్వరం కాంబినేషన్ లో వస్తున్నటువంటి సరికొత్త చిత్రం ప్రాజెక్ట్కే ఈ మూవీ యొక్క బడ్జెట్ 500 కోట్లు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ యొక్క లీకులు కూడా బయటకు వస్తున్నాయి. ఏ లీకులు బయటకు వచ్చినా సరే సినిమా మాత్రం ఫైనల్గా థియేటర్లోనే సగటు ప్రేక్షకుడు చూస్తాడు. అలా చూస్తేనే ఫైనల్ కిక్ వస్తుంది అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో అంటే క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, లేకపోతే స్టోరీ ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి సంబంధించిన మాత్రమే లీకులు బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ సినిమా మీద అంచనాలు మాత్రం అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి. దీనితో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్లో నటించబోతున్నాడు అని మాత్రం తెలుస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్డ్గా తెలిసినటువంటి విషయమనే చెప్పాలి. మామూలుగా అయితే ఇప్పటి వరకే వదిలినటువంటి పోస్టర్స్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తున్నాడు. అయితే 2వ క్యారెక్టర్లో కనిపించే జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా ఉండబోతున్నాడు అన్నటువంటి టాక్ అయితే ఒకటి బయలుదేరింది. అది ఏ విధంగా ఉన్నప్పటికీ ఆల్రెడీ జాన్వీ కపూర్తో పాటు ఇంకొక హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇది కూడా ఆషామాషీ చిత్రమే కాదు, చాలా పెద్ద మూవీ అయితే అవబోతుందనే చెప్పాలి. దగ్గర దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 250 కోట్లు ఈ సినిమా యొక్క బడ్జెట్ అయితే ఉండబోతుందని ఒక విషయం. అయితే ముందు ముందు ఈ బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉందనే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ఆస్కార్ అవార్డు కొట్టినటువంటి హీరో కాబట్టి ఈ మూవీ మీద ఆషామాషీ అంచనాలు అయితే లేవు, అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ కూడా ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అయ్యి ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందో చూడాలి మరి.